మహాభారతంలో ద్రోణాచార్యుణ్ణి గొప్ప గురువుగా కీర్తిస్తారు. ఆయన పాండవులకి కౌరవులకి గురువు, వాళ్ళందరికీ విలువిద్య కూడా నేర్పించింది ఆయనే. చిన్నప్పుడు కౌరవుల్ని పాండవుల్ని నించోబెట్టి ఒక చెట్టును చూపించి ఏం కనపడుతుంది అని అడిగినప్పుడు అందరూ రకరకాలుగా సమాధానం చెప్తారు. ఒక అర్జునుడు మాత్రం చెట్టు మీద పక్షి కన్ను కనపడుతుందని చెప్తాడనమాట. అంటే అక్కడ మన టార్గెట్లో అంత ప్రిసిషన్, అంత ఫోకస్ ఉండాలి. అంటే మనం ఏమనుకున్నామో దానికి స్ట్రైటే దాన్నే చూడగలగాలన్నమాట మనం. కానీ ఇది చూసేటప్పుడు మనిషి కదా, చూపు అటు ఇటు మారుతుంటుంది, కొంచెం డైవర్ట్ అవుతుంటుంది అనమాట. జనరల్గా కళ్ళు వెళ్ళిన చోటకల్లా మన మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన చోటకల్లా మనిషి వెళ్ళకూడదు. ఒకసారి మనం మన కళ్ళు వెళ్ళంగానే మనం అక్కడే ఆగిపోయామనుకోండి, మన మనసు ఆటోమేటిక్గా వెళ్ళుద్ది. ఇంకొన్ని కాలం అక్కడే ఆగిపోయామనుకోండి, మనం కూడా అటే వెళ్ళిపోతుంటాం. అది కరెక్టా? తప్ప. మనం చేసేది ఏ పాత్రలోకి వెళ్తున్నాం, మన లక్ష్యాన్ని పక్కన పెట్టి మనం ఏమేమి చూస్తున్నాం, ఇది ఒక్కసారి తెలుసుకుంటే మనలో మిరాక్లస్ మార్పు అనేది కనిపిస్తుంది అనమాట. చాలామంది దీన్ని గమనించక జీవితంలో ఓడిపోతుంటారు. విన్నర్స్కి లూజర్స్కి తేడా ఏంటని చాలాసార్లు క్వశ్చన్ అడిగినప్పుడు నా దృష్టిలో అది ప్రిసిషన్ అండ్ ఫోకస్. నువ్వు నీలానే, నీ కొరకే, నీకోసమే ఉండాలన్నమాట, నీలోనే ఉండాలి. కొన్ని విషయాలు అంటే మనం డైవర్ట్ అవుతున్నప్పుడు కానీ, మనకి మన చేయి దాటి మన జీవితం వెళ్తున్నప్పుడు కానీ ఒకసారి మనల్ని మనం అంతర్లీనంగా క్వశ్చన్ చేసుకోవాలి. ఒకసారి మనల్ని మనం రివ్యూ చేసుకోవాలి. మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాము, మనం ఎటు వెళ్తున్నాము అనేది రెగ్యులర్గా మనల్ని మనం రివ్యూ చేసుకోవడం వల్ల, మన గురించి మనం ఆలోచించి మనం ఎటువంటి స్టెప్స్ వేస్తున్నామో గమనించడం వల్ల కూడా మనలో కొంత ఫోకస్గా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి ఎప్పుడూ కూడా పక్షి పక్షి కన్ను మాత్రమే గుర్తుపెట్టుకోవాలి, కానీ అంతకు మించి జీవితంలో ఇంకేది గుర్తుపెట్టుకోకూడదు. ఏది గుర్తుపెట్టుకున్నా లైఫ్ మొత్తం ఖాళీ అయిపోద్ది అనమాట. చాలామందికి ఒక క్వశ్చన్, యువత చాలామంది ఎందుకు సక్సెస్ సాధించలేకపోతున్నారు, ఎందుకు అటో ఇటో ఇటో అటో వెళ్ళిపోతున్నారని మీరు గమనించండి. వీకెండ్ రాగానే ఏదో ఒకటి చేసుకోవాలని, లేదా సాయంత్రం పూట అవగానే పబ్కి వెళ్ళాలని, లేకపోతే గంటలు గంటలు ఫోన్ మాట్లాడాలని, వాట్సాప్ చాట్లు చేయాలని, ఇలా చాలామందికి అనిపిస్తుంటుంది. కానీ ఎవరైతే వాళ్ళు అనుకున్న దాని మీద ఫోకస్ పెడతారో వాళ్ళు టైంని ప్రాపర్గా యూజ్ చేసుకోగలరు. అక్కడే నిజమైన సక్సెస్ ఉంటుంది.